ఈ వీడియోలో మీరు చూడబోతున్న ప్రాపర్టీకి సంబంధించి అన్ని వివరాలు క్లియర్ గా చెప్పాము. మీరు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో పూర్తిగా చూశాక మాకు కాల్ చేస్తే మీకు మరిన్ని వివరాలు మేము తెలియజేస్తాము. మీరు వీడియో చూశాక వివరాల కోసం మాకు కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ యాడ్ నెంబర్ మాకు తెలియపరచండి. యాడ్ నెంబర్ చెప్తే మీకు కావాల్సిన వివరాలు మేము అందిస్తాం. డిస్క్రిప్షన్లో కూడా అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ మా వీడియో లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నంబర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 8 దగ్గర ఉన్నాము. సో కీసరా ఇక్కడికైనా ఒక 2 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంటుంది. దీనికి కీసరాకి నియర్ బై మన వెంచర్ అనేది ఉందండి, హెచ్ఎండి అప్రూవ్డ్ తోని. ఇదంతా కూడా మనకి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నంబర్ 8కి. ఇక్కడికైనా మనం కీసరా విలేజ్ లోపలికి ఎంటర్ అయ్యి అక్కడికైనా మనం వెంచర్ దగ్గరికి వెళ్దాము. అప్పటిదాకా మీకు ఇక్కడ ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ కి ఎంత దగ్గర వస్తుంది, ఎలా ఉంటుంది అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాము. పక్కకి కలెక్టరేట్ ఆఫీస్ కూడా ఉంది దీనికి, ఔటర్ రింగ్ రోడ్ కానుకని. ఇక్కడికైనా ఒక్కసారి మనం వెంచర్కి వెళ్దామండి. ఓకే, ఇప్పుడు మనం కీసరా చౌరస్తా దగ్గర నిలబడ్డాము. ఇప్పుడు మనం ఇక్కడికైనా వెంచర్కి వెళ్తున్నాము. జస్ట్ మీకు అప్పటిదాకా ఒకసారి లొకేషన్స్ అనేది ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా. మనం ఇలా కీసరా ఇలా ఈసీఎల్ నుంచి వచ్చినాం ఫ్రెండ్స్. ఈ రోడ్ అనేది ఈసీఎల్ నుంచి వచ్చింది. ఇలా స్ట్రేట్ వెళ్తే మనం షామీర్పేట్కి వెళ్ళొచ్చు, ఇలా మనం చీదెళ్తే కీసరాకి వెళ్ళిపోవచ్చు ఈ రోడ్. సో మనం వెంచర్కి వెళ్ళే రోడ్ ఇదన్నమాట. ఇలా వెళ్తే మనం ఇది కీసరా బోగారం గట్కేసర్కి వెళ్ళొచ్చు అనమాట. ఈ రూట్ లో మనకి వెంచర్ అనేది ఉంది. ఇక్కడికైనా ఒకసారి వెంచర్ లోపలికి వెళ్ళి మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫ్రెండ్స్ మనం ఈసీఎల్ నుంచి ఇట్లా వచ్చినాము. ఈ రోడ్ మనకి షామీర్పేట్ బిట్స్ బిలాని ఇట్లా కనెక్టివిటీ అవుతుంది. మనం ఈ రోడ్ వచ్చేసి మనకి గట్కేసర్ యాదర్ గట్కేసర్ వరంగల్ హైవేకి వెళ్ళాలంటే ఈ రోడ్డు. ఈ రోడ్డు ఫ్యూచర్ లో మనకి 200 ఫీట్స్ రోడ్ అవుతుందండి. ఇక్కడ మన కేబిఆర్ ఫంక్షన్ హాల్ కూడా ఉంది, కన్వెన్షన్ హాల్ ఇవన్నీ కూడా. మీరు ఇంతసేపు లొకేషన్ హైలైట్స్ అన్ని చూసుకున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం వెంచర్ లోపలికి వెళ్తున్నాము. ఇది 40 ఫీట్స్ రోడ్ బ్రో. ఈ 40 ఫీట్స్ రోడ్లకి మనం వెంచర్లకు వెళ్తున్నాము. హెచ్ఎండిఏ మరియు రేరా వచ్చినది మనకు రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్స్ అనేవి దీంట్లో అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడికైనా నేను మీకు మొత్తం వెంచర్ చూపిస్తాను. మన కీసరా ఎగ్జిట్ నంబర్ 8 ఔటర్ రింగ్ రోడ్కి చాలా దగ్గర అండి. మీరు చూసుకోవచ్చు ఇది 40 ఫీట్స్ రోడ్డు, ఇటు కూడా మనకు 40 ఫీట్స్ రోడ్డు. ఇదంతా కూడా హెచ్ఎండిఏ అప్రూవ్డ్తో ఉంది. మనకు ఎంట్రీ లేఅవుట్ యాజ్ పర్ వాస్తు 100% క్లియర్ టైటిల్తో ఉంది. ఇప్పుడు మీరు చూసేది అంతా కూడా వెంచర్కి సంబంధించింది. ఇది టోటల్గా 10 ఎకర్స్ ప్రాజెక్ట్ అండి. దీంట్లో ఎలక్ట్రిక్ లైన్స్ ఇంకా స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ కూడా ఇస్తున్నారు. ఇండివిజువల్ వాటర్ కనెక్షన్ కూడా ఇవన్నీ ఇస్తున్నారు. సో లొకేషన్ హైలైట్స్కి వచ్చేసి మనము దీంట్లో చిల్డ్రన్ ప్లే ఏరియా మరియు పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంటల్ సంబంధించి కూడా మనకు ఉంటుంది. సో దీంట్లో మనకు 30 ఫీట్స్ రోడ్ కనెక్టివిటీ కూడా ఉంది దీనికి. అక్కడ మీకు కనిపించేది 30 ఫీట్స్. టోటల్ ఇది 10 ఎకర్స్ ప్రాజెక్ట్ కాబట్టి మీకు హెచ్ఎండిఏతో పర్మిషన్తో ఉంది. ఇది వెరీ నియర్ టు కీసరా టెంపుల్, వెరీ నియర్ టు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 8, ఇంకోటి మనకి వెరీ నియర్ టు హోలీ మేరీ ఇంజనీరింగ్ కాలేజ్, సంస్కృతి ఇంజనీరింగ్ కాలేజ్ ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి నియర్ బై ఇంజనీరింగ్ కాలేజ్. మనకి 15 మినిట్స్ డ్రైవ్ ఫ్రమ్ బిట్స్ బిలాని మనకి షామీర్పేట్ నుంచి కూడా చాలా దగ్గర ఇది వెంచరు. సో ఇక్కడ మనకి డ్రైనేజ్ వర్క్స్ స్ట్రీట్ లైట్ వర్క్ సంబంధించి అంతా కూడా మనకు కంప్లీట్ గానికి వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు చూసేది కూడా అదే, మీరు అక్కడ చూసుకోవచ్చు వర్క్ అనేది కూడా టోటల్గా కంప్లీట్ అయిపోతుంది. మనకి ఈసీఎల్ ఎక్స్ రోడ్ నుంచి జస్ట్ ఒక 15 మినిట్స్లో వచ్చేసండి ఈసీఎల్ నుంచి. అలంకిత రిసార్ట్, షామీర్పేట అలంకిత రిసార్ట్, లియోనియా రిసార్ట్స్ ఇవన్నిటికైనా కూడా మనం 15 నిమిషాలలో రావచ్చు. మనకి చెర్రపల్లి రైల్వే జంక్షన్ అక్కడికైనా అయితే జస్ట్ ఒక 10 మినిట్స్ వే. చాలా బాగుంటుంది ఇది వెంచరు, మీరు ఒక్కసారి చూసుకోండి. చూసుకుంటే మీకు ఇంకా అంటే ఒక్కసారి సైట్ విజిట్ చేసుకున్నారనుకోండి, లొకేషన్ పరంగా మీకు తెలిస్తే చాలా హైలైట్ ఉంటుంది ఇది. ఓకే, మనకి ఇది వెరీ నియర్ టు మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టరేట్ ఆఫీస్కి చాలా దగ్గర ఫ్రెండ్స్. ఇది మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టరేట్ ఆఫీస్కి ప్లాటింగ్కి సంబంధించి కూడా అవన్నీ రాయిలు అవన్నీ కూడా ఎల్లో కలర్లో మీకు పెట్టడం జరిగింది. సో ప్లాటింగ్ వర్క్ కూడా టోటల్గా కంప్లీట్ అయిపోతుంది. మనకి దీనికి బార్డర్స్ కూడా ఇచ్చారు అన్ని. సో టిఎస్ రేరాతోని మనకి హెచ్ఎండి అప్రూవ్డ్తోని ఉన్న వెంచర్ ఇది. 10 ఎకర్స్లో ఉంది హెచ్ఎండిఏ. దీంట్లో మొత్తం విల్లాస్ ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు. సో మీకు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తాము. దయచేసి మీరు డిస్క్రిప్షన్లో నంబర్ తీసుకొని మీరు కాల్ చేయొచ్చు. ఓకే, లొకేషన్ హైలైట్స్. కీసర నుంచి బోగారం మీదుగా
ఔషాపూర్ వరంగల్ హైవేకు వెళ్లే 100 feet రోడ్ ఫేసింగ్ తో ఈ వెంచర్ ఉంటుంది. సిఐఎల్ నుంచి 10 నిమిషాల ప్రయాణ దూరంలో కీసర హబ్సిగూడ నుంచి 30 నిమిషాల్లో మన వెంచర్ చేరుకోవచ్చు. బోగారం విలేజ్ ని ఆనుకుని ఉంటుంది. కీసర పుణ్యక్షేత్రానికి 2 కిలోమీటర్ల దూరంలో మన కీసర రింగ్ రోడ్డుకు 3 కిలోమీటర్ల దూరంలో మన వెంచర్ ఘట్కేసర్ టౌన్ కు 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వరంగల్ హైవేకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చెర్లపల్లి రైల్వే టెర్మినల్ కు అతి చేరువలో మన కీసర వెంచర్ కి 1 కిలోమీటర్ దూరంలో టిఎస్ఐఐసి ఇండస్ట్రియల్ కారిడార్ పోచారం ఐటీ హబ్ కు అతి చేరువలో ఉంటుంది. ప్రముఖ విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీ ఈ వెంచర్ కి చేరువలో ఉంది. శ్రీనిధి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్, హోలీ మేరీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఈ వెంచర్ కి చేరువలో ఉన్నాయి. సికింద్రాబాద్ బస్ స్టాండ్ నుంచి వచ్చే 242 నంబర్ బస్సు మన వెంచర్ ముందే ఆగుతుంది. ఈ వెంచర్ లో ప్లాట్ కొనాలనుకునే కస్టమర్లు మరిన్ని వివరాల కోసం, సైట్ విజిటింగ్ కోసం సంప్రదించండి.